మార్నింగ్ గైస్, మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 5 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ అప్ టు పేపర్ 4 అనేది చెప్పడం జరిగింది. ప్లీజ్ కాపీ దెమ్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీ రిమార్క్స్ ఉంటే. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ జీకేలు ఏమున్నాయనేది. ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ బుద్ధా ప్రీచ్, అంటే బుద్ధా గౌతమ్ బుద్ధుడు ఆ టైంలో వాళ్ళు ఏ లాంగ్వేజ్లో వాళ్ళు ఈ విధంగా సెర్మన్స్ కానీ వాళ్ళ లాంగ్వేజెస్ ఏంటి వాడేవాళ్ళు బుక్స్ కానీ, అంటే పాలీ లాంగ్వేజ్ అనేది వాడేవాళ్ళని తెలుసుకోవచ్చు. ద ఓల్డెస్ట్ డీసైఫర్డ్ స్క్రిప్ట్ ఇన్ ఇండియా ఏంట్రా అంటే, డీసైఫర్డ్ స్క్రిప్ట్ అంటే ఏది పాతది ఈ విధంగా దాన్ని డీకోడ్ చేయడం జరిగింది, డీసైఫర్ చేయడం జరిగింది స్క్రిప్ట్ అంటే బ్రాహ్మణి అనే ఈ స్క్రిప్ట్ అన్నమాట. ఈ బ్రాహ్మణి స్క్రిప్ట్ చాలా పాతది అని చెప్పి తెలుసుకోవచ్చు. వటాపి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్, ఈ వటాపి అనేది దేని యొక్క క్యాపిటల్ అంటే చాళుక్య రాజుల యొక్క క్యాపిటల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ వటాపి అనేది. చేతక్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద హార్స్ బిలాంగ్స్ టు విచ్ కింగ్, అంటే ఈ చేతక్ అనే ఈ ఒక గుర్రం అనేది ఎవరి యొక్క గుర్రము అంటే మహారాణా ప్రతాప్ అని తెలుసుకోవచ్చు. ఈ మహారాణా ప్రతాప్ గుర్రము చాలా స్ట్రాంగెస్ట్ అనమాట ఇది చేతక్. గణపతి ఫెస్టివల్ మహారాష్ట్రలో ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది అంటే బాలగంగాధర తిలక్, అంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ అని లాల్ బాల్ పాల్ అంటారు. ఇక్కడ బాల్ అంటే బాలగంగాధర తిలక్ ఈ గణపతి ఫెస్టివల్ మహారాష్ట్రలో స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్విన్ ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్ దేని అంటారంటే, భూమికి ఈక్వల్ సైజులో మనకు చూసినట్లయితే మార్స్ లేదా వీనస్ ఉంటుంది, కానీ ట్విన్ ప్లానెట్ అని వీనస్ని ఈ విధంగా పిలుస్తారు ఎర్త్తో సహా. నెక్స్ట్ ఏంటంటే చైనా సారో అని ఏ రివర్ని పిలుస్తారు అంటే హవాంగ్హో అనే రివర్ని చైనా సారో అంటారు. బెంగాల్ సారో అంటే దామోదర్ రివర్ ఏ విధంగా అయితే బెంగాల్ సారో అని అంటారో అదేవిధంగా చైనా యొక్క సారో అని చెప్పి హవాంగ్హో రివర్ని ఈ విధంగా పిలుస్తారనమాట. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడ దగ్గర ఎక్కడ ఉందంటే ఎక్కడ ఏ కాంటినెంట్ దగ్గర ఉందంటే ఆస్ట్రేలియా దగ్గర గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది మనం చూడొచ్చు. అక్కడ ఎక్కువ కోరల్స్ అనేది ఆక్వాటిక్ అనిమల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ మనం చూడొచ్చు. ద నీల్గిరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్, ఈ నీల్గిరి పర్వతాలు అనేది దేని యొక్క పార్ట్ అని చెప్తే అది దే ఆర్ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్గా మనం గుర్తుంచుకోవాలి. ద కోర్బా ద సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఈ కోర్బా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ ఈజ్ లొకేటెడ్, అంటే ఇది ఒక థర్మల్ 90 NTPC అనమాట, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇది కోర్బాలో ఉంది. ఇది సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. బొగ్గుతోటి మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉందని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఎం రిగార్డింగ్ రేడియో బ్రాడ్కాస్టింగ్, అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు ఏఎం అంటే, ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని గుర్తుంచుకోండి. విచ్ కలర్ ఈజ్ ద కాంప్లిమెంటరీ కలర్ ఆఫ్ ఎల్లో, అంటే ఎల్లోకి కాంప్లిమెంటరీ కలరు బ్లూ అని మనం తెలుసుకోవచ్చు. ఇది కాంప్లిమెంటరీ కలర్ అన్నమాట, అంటే రెడ్ బ్లూ ఎల్లో అనమాట, రెడ్ బ్లూ మిక్స్ చేస్తే ఎల్లో అనేది రావడం జరుగుతుంది. సో కాంప్లిమెంటరీ కలర్ని మనము ఈ విధంగా బ్లూ అనేది కాంప్లిమెంటరీ అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ వాషింగ్ ఆఫ్ క్లోత్స్ వీ యూజ్ ఇండిగో డ్యూ టు బట్టలు ఉతకడానికి మనము ఇండిగో అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాపర్ పిగ్మెంటల్ కాంపోజిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ప్రాపర్ పిగ్మెంట్ కోసము ఈ విధంగా ఇండిగో అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ వాచ్ స్ప్రింగ్, అంటే మనం వాడే జో వాచ్ అనేది ఎలాంటి ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది ఒక్కసారి మనం కీ ఇచ్చిన తర్వాత, అంటే దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఏ విధంగా అయితే వాటర్ ట్యాంక్లో వాటర్ అనేది స్టోర్ చేసింటారో అదేవిధంగా మనము వాచ్ కీ ఇచ్చి వదిలినామంటే అదేవిధంగా నిదానంగా దానిలో ఉండే స్టోర్ అయ్యి ఎనర్జీ కూడా పొటెన్షియల్ ఎనర్జీ. ద సెన్సేషన్ ఆఫ్ వెయిట్లెస్నెస్ ఇన్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ డ్యూ టు ద, అంటే ఏదైతే వెయిట్లెస్నెస్ సెన్సేషన్ ఉందో స్పేస్ క్రాఫ్ట్లో ఒక ఆర్బిట్లో దేనికి సంబంధించింది అంటే యాక్సిలరేషన్ ఇన్ ద ఆర్బిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుట్ సైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఏంటంటే
ఒక ఆర్బిట్ అనేది యాక్సలరేషన్ ఇన్ ద ఆర్బిట్ విచ్ ఇస్ ఈక్వల్ టు ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుట్ సైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆ సెన్సేషన్ అనేది మనము చేసుకోవచ్చు అనమాట. సో సెన్సేషన్ ఆఫ్ వెయిట్లెస్నెస్ ఇన్ స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ ఎన్ ఆర్బిట్ ఈజ్ డ్యూ టు యాక్సలరేషన్ ఇన్ ద ఆర్బిట్ విచ్ ఇస్ ఈక్వల్ టు ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుట్ సైడ్ అనమాట. సో అందుకే ఈ విధంగా వెయిట్లెస్నెస్ అనేది మనము స్పేస్ క్రాఫ్ట్లో చూడొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. థర్మ్ అనేది దేని యొక్క యూనిట్ అంటే హీట్ యొక్క యూనిట్ అనే మనం తెలుసుకోవచ్చు. థర్మ్ అనేది హీట్ యొక్క యూనిట్ అనమాట. పవర్ అంటే వాట్ అనమాట. సో మనకి లైట్కి ఈ విధంగా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఇల్యూమినెన్స్లో చూడొచ్చు మనము. అదేవిధంగా లక్స్ అంటారు. అదే డిస్టెన్స్ అనేది మనము మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ చూడొచ్చు. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంటే ఈ 1, 2, 3 లాస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 లాస్ న్యూటన్స్ లాస్, వాటిలో మొదటి లా మాత్రం లా ఆఫ్ ఇనర్షియా అనేది చూపిస్తుంది. రెండవ లా మాత్రము ఈ విధంగా మొమెంటం కానీ ఫోర్స్ కానీ ఇండికేట్ చేస్తుంది. థర్డ్ లా మాత్రం యాక్షన్ అండ్ రియాక్షన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్నే ఎనర్జీ అంటారు. వర్క్ అంటే పవర్ ఆఫ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వర్క్ ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్గా మనం తెలుసుకోవచ్చు. వర్క్ అంటే మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ పాండ్ ఆఫ్ వాటర్ అపియర్స్ లెస్ డీప్ డ్యూ టు, ఏదైనా ఒక పాండ్ అనేది వాటి యొక్క డెప్త్ అనేది చాలా తక్కువగా కనపడుతుంది. ఎందుకు అంటే రిఫ్రాక్షన్ వల్ల ఈ విధంగా మనకి దాని లోత్ అనేది చాలా తక్కువగా ఉందని తెలుసుకుంటాం. సో ఈ రిఫ్రాక్షన్ డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఓన్లీ. ద ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నోన్ టు మ్యాన్ అంటే ఏది పాత టైప్ ఆఫ్ ఎనర్జీ నోన్ టు మ్యాన్ అంటే జియో థర్మల్ ఎనర్జీ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ కమర్షియల్లీ ఫ్రమ్ కోల్ ఈజ్ కాల్డ్ అంటే ఏ ఎనర్జీ విధంగా కమర్షియల్లీ ఫ్రమ్ కోల్ నుంచి రావడం జరుగుతుందంటే అది థర్మల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. అందుకే మనం థర్మల్ పవర్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోల్ యూజ్ చేసే వాళ్ళు చేస్తారనమాట. నాట్ ఈ విధంగా విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ అయితే కాదు. సో ఈ విధంగా కోల్ అనేది థర్మల్ ఎనర్జీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నీ ఈ విధంగా కోల్ నుంచే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. వీ ఆల్వేస్ సీ ద సేమ్ ఫేస్ ఆఫ్ ద మూన్ బికాస్ అంటే మనము ఈ విధంగా చూసినట్లయితే సేమ్ ఫేస్ ఆఫ్ ద మూన్ అనేది చూస్తాము. ఇట్ టేక్స్ ఈక్వల్ టైమ్ ఫర్ రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ అండ్ రొటేషన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అనమాట. ఎందుకంటే ఎర్త్ అరౌండ్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్ తోటి అది ఈ విధంగా చూసినట్లయితే రెవల్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సేమ్ ఫేస్ ఆఫ్ ద మూన్ అనేది మనం చూస్తామన్నమాట. అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ త్రూ ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇట్ టేక్స్ ఈక్వల్ టైమ్ ఫర్ రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ అండ్ రొటేషన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని గుర్తుంచుకోండి. వాటర్ పైప్స్ ఇన్ హిల్లీ ఏరియాస్ ఆఫెన్ బస్ట్ ఆన్ ఏ కోల్డ్ ఫ్రాస్టీ నైట్ బికాస్ అంటే ఈ విధంగా హిల్లీ ఏరియాస్లో వాటర్ పైప్స్ అనేది బస్ట్ అయిపోతాయి ఎక్కువగా చలి ఉండే టైంలో. ఎందుకంటే వాటర్ ఇన్ పైప్స్ ఫ్రీజెస్ అండ్ ఆన్ ఫ్రీజింగ్ వాటర్ ఎక్స్పాండ్స్ సో పైప్స్ బ్రేక్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పైప్లలో వాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మంచు అనేది రావడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది కాస్త అది ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఫ్రీజ్ కావడంతో ఆ పైపులు అనేది పగిలిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ పారాషూట్ డిసెండ్స్ స్లోలీ వేర్ యాజ్ ఏ స్టోన్ డ్రాప్డ్ ఫ్రమ్ ద హైట్ ఫాల్స్ ర్యాపిడ్లీ బికాస్ ఏ పారాషూట్ హ్యాజ్ ఏ లార్జర్ సర్ఫేస్ ఏరియా అండ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ మోర్. ఒక పారాషూట్ అనేది ఈ విధంగా లార్జర్ రెసిస్టెన్స్ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి అది ఫ్లోట్ అవుతూ నిదానంగా రావడం జరుగుతుంది. అందుకే ఒక రాయి అయితే తక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది అది ఫాస్ట్గా కిందికి ల్యాండ్ అవుతుంది అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్ టు మెజర్ హ్యూమిడిటీ అంటే ఇక్కడ హ్యూమిడిటీ కాదు హ్యూమిడిటీ అని చూసినట్లయితే స్లింగ్ ఇక్కడ దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ అనమాట. యానిమోమీటర్ అనేది విండ్కి సంబంధించింది. సో ఈ విధంగా హ్యూమిడిటీ అనేది హైడ్రోమీటర్ అని చెప్పుకోవచ్చు. స్లింగ్ సైకోమోటర్ అనమాట. ఇక్కడ స్లింగ్ సైకోమోటర్ అనేది చూసినట్లయితే అది ఈ హ్యూమిడిటీ అనే దాన్ని మనము ఈజీగా మెజర్ చేయొచ్చు అనమాట. ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ మెసేజ్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అనేది. స్లింగ్ సైకోమీటర్ దేనికి యూజ్ చేస్తారనేది హ్యూమిడిటీ అనమాట. అంటే ఏ విధంగా మనం హ్యూమిడిటీ
అనే దాన్ని బట్టి మనం చూసినట్లయితే స్లింగ్ సైకోమీటర్ అన్నాడు. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ సైకోమీటర్ ఆఫ్ స్లింగ్ సైకోమీటర్ అనేది కనుక్కోండి. యూ మెసేజ్ మీ ద టైప్ ఆఫ్ మిర్రర్స్ యూజ్డ్ ఇన్ ద హెడ్ ల్యాంప్ ఆఫ్ కార్స్ ఈజ్. ఎలాంటి మిర్రరు మన హెడ్ ల్యాంప్ ఆఫ్ కార్స్లో ఉంటుంది అంటే పారాబోలిక్ షేప్లో ఉంటుంది, కాంకేవ్ మిర్రర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటిది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ థైరాయిడ్ ఫంక్షన్. ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఎందుకు చాలా లాభం, ఎందుకు బెనిఫిషియల్ అంటే థైరాయిడ్ ఫంక్షన్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అని గుర్తుంచుకోండి ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే అందుకే తక్కువగా సాల్ట్ తినడం వల్ల అయోడిన్ లోపం వల్ల వాళ్ళకి థైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ద యాసిడ్ రెయిన్ డిస్ట్రాయ్స్ వెజిటేషన్ బికాస్ ఇట్ కంటైన్స్. ఈ యాసిడ్ రెయిన్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది అన్నమాట, డిస్ట్రాయ్స్ వెజిటేషన్ బికాస్ ఇట్ కంటైన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకు తెలుసు ఈ విధంగా యాసిడ్ రెయిన్స్ ఫామ్ కావడానికి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్ పొల్యూషన్లో జరగడం వల్ల ఈ యాసిడ్ రెయిన్స్ అనేది ఫామ్ అవుతాయన్నమాట. ఆ విధంగా రావడం వల్ల ఈ ఏవైతే స్టోన్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి పాలరాత కట్టడాలన్నీ చెడిపోతాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది దాంట్లో, అందుకోసమే ఆ రాయలన్నింటినీ ఆ విధంగా కలర్ అనేది ఫేడ్ అవుతాయని చెప్పుకోవచ్చు. డైమండ్స్ ఆర్ గ్లిటరింగ్ అండ్ అట్రాక్ట్ బికాస్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ దెమ్ అండర్గోస్ మల్టిపుల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. సో ఓవరాల్ ఏంటంటే డైమండ్స్ అనేది చూసినట్లయితే ఈ విధంగా గ్లిటరింగ్ అండ్ అట్రాక్టివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ దెమ్ అండర్గోస్ మల్టిపుల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మల్టిపుల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అనేది జరుగుతుంటాయి కాబట్టి సో అప్పుడు దానివల్ల మనకి ఈ విధంగా చూసిన అయితే గ్లిటర్ అవుతూ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ద సబ్స్టెన్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్ ఈజ్ అంటే ఇక్కడ సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అనేది మనం చూసినట్లయితే కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. క్యాటలిస్ట్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ విచ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనమాట. క్యాటలిస్ట్ ఏంటంటే ఏదైతే దాని యొక్క కెమికల్ రియాక్షన్ని ఇంక్రీజ్ చేయడాన్ని దాన్ని క్యాటలిస్ట్ అంటారు. ఇప్పుడు మనం పాలు అనేది పెరుగు కావడానికి పెరుగు అనేది యాడ్ చేస్తామన్నమాట కొద్దిగా, అది ఒక క్యాటలిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఆ క్యాటలిస్ట్ అనేది వాటి రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ మోస్ట్ టాక్సిక్, అంటే ఎక్కువగా టాక్సిక్ అనేది ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మోస్ట్ టాక్సిక్గా మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ వన్ ఈజ్ మోస్ట్ టాక్సిక్, దట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్ అనమాట. ఎందుకంటే ఇది ఒక్కసారి మనం బ్లడ్లోకి ఎంటర్ అయిందంటే హిమోగ్లోబిన్తో డైరెక్ట్గా రియాక్ట్ అయ్యి మన ఆక్సిజన్ కూడా ఈ విధంగా వాటితోటి రియాక్షన్ చెంది ఆటోమేటిక్గా బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది అనమాట. బ్లడ్ సరఫరా కాదు, హీ విల్ గెట్ ఏ బ్రెయిన్ హ్యామరేజ్. సోర్ మిల్క్ కంటెయిన్స్, ఈ విధంగా మిల్క్ అనేది సోర్గా ఎందుకు ఉంటుందంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా సోర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే మనము ఈ విధంగా కొద్దిగా మనము యూ కెన్ సీ దట్ మిల్క్ ఈజ్ ఏ సోర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో బ్యాక్టీరియా ఏది రా ఉంటుంది అంటే లాక్టోబెసిలస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద యాసిడ్ యూజ్డ్ ఇన్ ద లెడ్ స్టోరేజ్ సెల్స్, ఏ యాసిడ్ లెడ్ స్టోరేజ్ సెల్స్లో ఉంటుంది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. H2SO4 అనేది మనం కార్ బ్యాటరీస్లో చూసినట్లయితే వీ హ్యావ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. ఆలం స్టాప్స్ బ్లీడింగ్ ఇన్ మైనర్ కట్స్ బికాస్ ఆఫ్ అనేది మనం చూసినట్లయితే ఈ ఆలం అనేది బ్లీడింగ్ అనేది స్టాప్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా చిన్న కట్స్ అనేది మన చేతుల మీద అయినప్పుడు ఎందుకు అంటే కోయాగ్యులేషన్ అవుతుంది అనమాట. ఈ విధంగా బ్లడ్ ఈ విధంగా గడ్డగట్టిపోతుంది అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేంతో, ప్యారిస్ ఈజ్ మేడ్ బై ద పార్షియల్ డిహైడ్రేషన్ ఆఫ్ అంటే జిప్సమ్ సాల్ట్ అనమాట. POP అనేది ఒక బై పార్షియల్ డిహైడ్రేషన్ ఆఫ్ జిప్సమ్ సాల్ట్గా మనం గుర్తుంచుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ జిప్సమ్ సాల్ట్ కూడా మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాటర్ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద ఆల్కహాల్ వాటర్ మిక్చర్ బై డిస్టిలేషన్ అనమాట. ఈ విధంగా వాటర్ అనేది ఈ విధంగా ఈజీగా సెపరేటెడ్ అనమాట ఫ్రమ్ ద ఆల్కహాల్ వాటర్ మిక్చర్. సో ఆల్కహాలు మరియు వాటర్లో చూసినట్లయితే ఈజీగా డిస్టిలేషన్ పద్ధతి ద్వారా ఈ విధంగా సెపరేట్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్కహాల్ అనేది లైటెస్ట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పైనే ఫ్లోట్ అవుతూ ఉంటుంది, వాటర్ అనేది కింద ఉంటుంది. సో మనము ఈ విధంగా డిస్టిలేషన్ పద్ధతి ద్వారా ఈజీగా వాటర్ అనేది ఈజీగా టేక్అవుట్ చేయొచ్చు అనమాట. మిల్క్ షుగర్ ఈజ్ సుక్రోజ్ అనమాట. మిల్క్లో ఉండే షుగర్ ఎలాంటిది అంటే సుక్రోజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. పెట్రోలియం ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్, అంటే పెట్రోలియం అనేది దేని యొక్క మిక్చర్ అంటే హైడ్రోకార్బన్స్ యొక్క మిశ్రమం అని మనం తెలుసుకోవచ్చు.
ద గ్యాస్ యూజ్డ్ ఫర్ ఫిల్లింగ్ వెదర్ బెలూన్స్ అంటే ఏ గ్యాసు ఈ విధంగా వెదర్ బెలూన్స్ను ఫిల్ చేయడానికి యూజ్ అవుతాయి అంటే హీలియం అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది వెదర్ బెలూన్స్కి. హైడ్రోజన్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అట్మాస్ఫియర్ బికాస్ అంటే ఇట్ ఈస్ ద లైటెస్ట్ గ్యాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హైడ్రోజన్ అనేది ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అట్మాస్ఫియర్ బికాస్ ఇట్ ఈస్ ద లైటెస్ట్ గ్యాస్ అనమాట. సో మనము ఇది అట్మాస్ఫియర్ కాకుండా కొద్దిగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నియర్ టు స్ట్రోపోస్ఫియర్లో అయితే హైడ్రోజన్ తక్కువ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడ రొటేట్ అవుతుంటుంది అనమాట. సో ఇట్స్ ద లైటెస్ట్ గ్యాస్ అనమాట. విల్ నాట్ ఫౌండ్ ఇట్ ఇన్ సమ్ కేసెస్. ఇది ఎక్కువగా మనము సన్ ఈ విధంగా చూడే ఎక్కువగా ఉంటుంది అనమాట. హైడ్రోజన్ హీలియం ఇవన్నీ అక్కడ మనకు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద క్యూబ్ రూట్ ఆఫ్ 8 to the power of 4 అన్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 to the power of 4 అంటేనే మనకి 8ని 2 క్యూబ్ రాయొచ్చు, 2 to the power of 4 2 to the power of 1/3 అనమాట. సో 2 to the power of 4 అంటే 16 అని చెప్పుకోవచ్చు. x = x^y = 9:11 దెన్ ద వాల్యూ ఆఫ్ 5x + 3y / 5x - 3y అంటే సో పైన కింద వైతో డివిజన్ చేస్తే మనకి ఈజీగా ఆ విధంగా చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది టోటల్ వాల్యుయేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ 13/2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఎలా వచ్చిందనేది ప్లీజ్ గో త్రూ దిస్. ఆ x/y వాల్యూని ఈ విధంగా పైన కింద వైతో డివైడ్ చేస్తే మనకి 5 × x - x/y + 3 5 × x/y - 3 అనేది రావడం జరుగుతుంది. సో 13/2 అనేది ఈక్వలీ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఈజ్ 98. 3 నంబర్ల యొక్క సమ్ అనేది 98 అనమాట. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ బి సెకండ్ 2:3 అనమాట. 3 నంబర్ల యొక్క సమ్ అనేది 98 అయితే రేషియో ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ అనేది ఎంత అంటే 2:3 అనమాట. అదే సెకండ్ అండ్ థర్డ్ ఎంత అంటే 5:8 అనమాట. అప్పుడు 1:2:3 అంటే సో టోటల్ 10:15:24 అనమాట. సో టుగెదర్ ఇక్కడ మనము 49 అనేది ఈక్వల్కి సమానం అవుతుంది. 49 అనేది ఆ టోటల్ కాబట్టి ఆ టోటల్ ఎంతకు సమానం అంటే 98 అనమాట. అప్పుడు 49 × 2 అంటే 98 కాబట్టి ప్రతి నెంబర్స్ని ఈ విధంగా మనం సెకండ్ నెంబర్ 15 అయినప్పుడు 15 × 2 అంటే 30 అనేది రావడం జరుగుతుంది. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద టెలివిజన్ సెట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% దెన్ బై వాట్ పర్సన్ షుడ్ ద న్యూ ప్రైస్ బి రెడ్యూస్ టు బ్రింగ్ ద బ్యాక్ టు ఒరిజినల్ లెవెల్ అనమాట. 25% అంటే 1/4 కాబట్టి 4 కాస్త 5 అవుతుంది, 5 కాస్త అగైన్ 4 తీసుకురావడానికి 1 తగ్గేలా 5 మింద అని చెప్పి చెప్పుకోవచ్చు. 1 decrease over 5 అంటే 1/5 × 100 అంటే 20% అనేది తగ్గించాలా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాన్ పర్చేజ్డ్ ఏ వాచ్ ఫర్ రూపీస్, ఒకతను 400 రూపాయలు కొన్నాడు అనమాట. దాన్ని ఎంతకు అమ్మాడు అంటే 20% లాభంతో అమ్మడం జరిగిందనమాట. 20% అంటే 1/5, 5 కాస్త 6 అమ్మడం జరిగింది. కొనిండేది ఎంత అంటే 400 అనమాట. 5 ఎమ్ములు అంటే 5 ఎనభైల 40 కాబట్టి 400 కాబట్టి అదేవిధంగా 6 ఎనభైల 480 అమ్మాడని ఈజీగా మనం టాలీ చేయొచ్చు. ఎలా చేసాము ఇలాంటి క్వశ్చన్స్ మనము నా వీడియోస్ ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్స్ అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటాయన్నమాట. ద యాంగిల్ అరౌండ్ ద పాయింట్ ఏంట్రా అంటే 360 డిగ్రీస్ అని మనం తెలుసుకోవచ్చు. అవును, ఒక పాయింట్ చుట్టూ ఎంత యాంగిల్ ఉంటుంది అంటే 360 డిగ్రీస్ అనమాట. అదే మనం ప్లేన్ లైన్ మీద ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఖచ్చితంగా మనము ఇలాంటి క్వశ్చన్ చిన్న చిన్న అడుగుతాడు. డోంట్ వరీ, యూ హ్యావ్ టు గెట్ ద జాబ్. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అట్ 6% పర్ యానం ఫర్ 3 ఇయర్స్ ఈజ్ ₹90, ద సమ్ విల్ బీ అన్నాడు. ఇక్కడ సమ్ అంటే పీ కనుక్కోవాలి. సో వాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 90 రూపాయలు అవడం జరిగింది. 6% అంటే 6%, 10 సంవత్సరాలు అంటే 3 అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఎస్ఏ, పీ అనేది 500 రావడం జరుగుతుంది. యూ అప్లై ఇట్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఏ అండ్ బి ఫినిష్ ద జాబ్ ఇన్ 12 డేస్, వైల్ ఏబీసీ కెన్ ఫినిష్ ద జాబ్ ఇన్ 8 డేస్, సి అలోన్ విల్ ఫినిష్ ద జాబ్ ఇన్ అన్నాడు. సో ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఏబీసీ అనేది 8 రోజుల్లో పని అయితే వాళ్ళు, ఏబీసీ వాళ్ళు 3 ఈ విధంగా 8 రోజుల్లో చేస్తే ఏ అండ్ బి వాళ్ళు 12 డేస్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఎల్సీఎం అనేది 24 అనమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే 12 × 24 = 3 అనమాట. సో ఇక్కడ 5 అనేది మనం చూసినట్లయితే ఆ విధంగా రావడం జరుగుతుంది. వాటి యొక్క టుగెదర్ అయితే 3 రోజుల్లో ఇక్కడ 3 గుడ్లు తింటారు. 24 గుడ్లు అంటే 8 ఏబీసీ 3 కలిసి 3 గుడ్లు తింటే ఇక్కడ
ఏబిసి 8 రోజుల్లో 64 గడ్లు తినేస్తారనమాట. ఇక్కడ ఏబి అనే వాళ్ళు మాత్రము 12 రోజులు తింటారు కాబట్టి అంటే రోజుకి 2 గుడ్లు తింటారనమాట. సో ఆ ప్రకారము సి అనేవాడు 1 గుడ్లు తింటాడని తెలుసుకోవచ్చు. 24 గుడ్లు తినాలంటే వాడికి 24 రోజులు పడుతుందన్నమాట. అదే మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ బి ఇంక్రీజ్డ్ బై 50%, రేడియస్ అనేది 50% అంటే 1/2 అనమాట, 2 కాస్త 3 అయిపోయింది. సో నెక్స్ట్ ఏరియా ఏమవుతుంది అంటే ఇక్కడ ఏరియా అనేది కూడా ఇక్కడ 2 కాస్త 3 అంటే ఇక్కడ మనము ఆ ఏరియా కూడా πr² అంటే πr1² = πr2² అంటే r1² = r2² అంటే 4:9 అనమాట. సో ఆ విధంగా మనము 2 అనేది కాస్త 4 అయిపోతుంది. సో 2² కాబట్టి 3² అంటే 9 అయిపోతుంది. సో 4 అనేది 4:9 అనేది రేషియో అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏరియా ఆ విధంగా చేంజ్ అయింది అంటే సో 4:9 అని చెప్పి చెప్పుకోవచ్చు రేషియో. అలాగే 4 నుంచి 9కి ఎంత 5 ఇంక్రీజ్ అయింది, ఎంత మీద 4 మీద, అంటే 125% పెరిగిందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేషియో అడిగింటే ఈ విధంగా 4:9 అని చెప్పుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ నెక్స్ట్ మీరు కనుక్కోండి ఏ విధంగా 125% అనేది దీని ఆన్సర్ అని, ఏరియా ఏ విధంగా చేంజ్ అయింటుంది బై 125% అనమాట. యూ ఫైండ్ అవుట్ దాట్ క్వశ్చన్ ఎలా 125% పెరిగింది అనేది. అండ్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ 7666-730252, యూ విల్ గెట్ ఏ పీడిఎఫ్ డాక్యుమెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ద ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఈ ఈక్వేషన్లో 3x + 4y = 25లో వైని 4 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ x = 3 అనమాట. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు అర్థమైనా అనుకుంటా. అర్థం కాకుండా ప్లీజ్ పాజ్ ఇట్ అండ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమమ్ పీపుల్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ గ్రూప్. థ్యాంక్ యూ గైస్.